హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చెప్పాను కదా దివాళీ వరకు నాన్ స్టాప్ స్వీట్స్ అని సో నేను ఇవాళ పాలకువా రెసిపీతో మీ ముందుకు వచ్చాను అంటే చాలా హెక్టిక్ ప్రాసెస్ కానీ ఎగ్జాక్ట్గా పది నిమిషాల్లో ఎలా చేయాలో చూపిస్తాను సో చూసేద్దాం పదండి ఒక మందపాటి ప్యాన్లో టూ థర్డ్ కప్ మిల్క్ తీసుకుందాము ప్యాన్ ఖచ్చితంగా మందంగా ఉండాలి లేకపోతే పాలు అడగంటుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకున్నాము వన్ కప్ వేశాను ఇది హాఫ్ కప్ సో వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేశాను ఇప్పుడు ఇందులోకి నేను షుగర్ని గ్రైండ్ చేసేటప్పుడే త్రీ ఇలాచి కలిపి గ్రైండ్ చేసుకున్నాను ఆ మిక్స్చర్ టూ థర్డ్ కప్ వేసుకున్నాను సో ఇప్పుడు ఈ అంతా లమ్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా కలుపుకోవాలి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక షుగర్ మెల్లిగా మెల్ట్ అవుతుంది సో షుగర్ మెల్ట్ అయిన తర్వాత అది యూనిఫామ్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంత ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పాలు పోతాయి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి అనేది అటు ఫ్లేవర్ కి ఉపయోగపడుతుంది ఇటు అడగంటకుండా ఉపయోగపడుతుంది కలపడం ఎక్కడ ఆపకూడదు ఆపితే అడగంటిపోతుంది మీరు కలుపుతూ ఉన్నప్పుడు అంచులింబడి మొత్తం ఒక దగ్గరికి తీసుకురండి అలా అయితే ఎక్కడ మాడకుండా మాడివాసన అనేది స్వీట్ కి పట్టకుండా ఉంటుంది సైడ్స్కి పట్టేసిందంతా మిడిల్లోకి రావాలంటే ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని కలిపితే కనుక మిక్స్చర్ అంతా మిడిల్లోకి వచ్చి యూనిఫామ్గా అవుతుంది చూసారు కదా మొత్తం అంతా మిడిల్లోకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకి కలియ తిప్పడం ఈజీ అవుతుంది అడుగు అంటుకోదు కింద ఎలాంటి ప్యాచెస్ ఫామ్ అవ్వవు మనకి ప్రిపరేషన్ అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే ఆ మిక్స్చర్ అంతా ని వదిలేసి మనం ఎటు తిప్పితే అటు గరటతో పాటు వచ్చేస్తుంది ఆ స్టేజ్లో పాలకోవా ప్రిపరేషన్ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనిస్తే మనకి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిద్దాము చల్లారిన తర్వాత అరచేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్ని తీసుకొని వాటిని హ్యాండ్స్తో మ్యాష్ చేసి అరచేతుల మధ్యలో ప్రెషర్ అప్లై చేసి కనుక రౌండ్ బాల్స్ చేస్తే క్రాక్స్ లేకుండా నీట్గా బాల్స్ వస్తాయి ఆ బాల్స్ చేసిన తర్వాత వాటి మధ్యలో ఒక చిన్న నొక్కులాగా పెడితే అందులో మనము డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు మీరు బాదం కానీ పిస్తాస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు నేను బాదంతో డెకరేట్ చేస్తున్నాను సో సేమ్ ప్రాసెస్లో మీరు రౌండ్ బాల్స్ చేసి వాటిని ఫ్లాటన్ చేసి దానిపైన డెంట్ పెడితే అయిపోతుంది ఈ కరోనా టైంలో బయట నుంచి కొనుక్కోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో పాలకోవా ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు చూశారు కదా సో మీరు కూడా ఈ పాలకోవా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం గట్టిగా కొట్టేయండి నా అప్డేట్స్ అనేవి వస్తాయి Thank you so much for watching the video.